హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ 48 సీట్లు గెలుచుకున్న సందర్భంగా జైపూర్ మండలంలో బీజేపీ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో బండి సంజయ్ ఆధ్వర్యంలో బీజేపీ విజయకేతనం ఎగరవేస్తుందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చల్ల విశ్వంబర్ రెడ్డి, ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి డేగ నగేష్ పటేల్, మండల ప్రధాన కార్యదర్శి కిరణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పోరులో భాజపా పార్టీ 48 స్థానాలు గెలుచుకొని మరి విజయకేతనం ఎగరవేసింది. సారు కారు 106 94 99 నుంచి 104 అన్నటువంటి కేసీఆర్ ఇవాళ 55 56 సీట్లకే పరిమితం కావడం జరిగింది. ఇవాళ 4 సీట్లు ఉన్నటువంటి బీజేపీ పార్టీ హైదరాబాద్లో ఇవాళ 48 సీట్లు పైగా గెలుచుకొని ఇలా విజయకేతనం ఎగరవేసింది. ఈరోజు మన రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారి నాయకత్వంలో బీజేపీ పార్టీ ముందుకు పోవడం, బీజేపీ కార్యకర్తలు ఇంత ఉత్సాహంతో మొన్న గెలిచినటువంటి దుబ్బాక యొక్క ఇన్ఫ్లేషన్ తోటి యువత కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ప్రభుత్వ వ్యతిరేకతను గుర్తించి వాళ్ళ అనేకమైనటువంటి సీట్లలో కూడా చాలా తక్కువ మెజారిటీతోనే మన బీజేపీ వాళ్ళు ఓడిపోయారు. కానీ మొత్తం మీద బీజేపీ పార్టీ నిజంగా నైతికంగా ఓటు పర్సెంట్ ఓటు షేరింగ్లో మాత్రం భాజపా ఖచ్చితంగా గెలిచింది. రాబో ఎన్నికలలో 2023లో జరిగే ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుంది. కాబోయేటువంటి ముఖ్యమంత్రి బీజేపీ ముఖ్యమంత్రే ఉంటారని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా రేపు జరిగే నాగార్జున సాగర్ ఎన్నికల్లో కూడా రేపు ఖచ్చితంగా విజయకేతనం ఎగరవేయడానికి బీజేపీ పార్టీ సిద్ధంగా ఉన్నది. కాబట్టి కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా రాష్ట్ర పార్టీ మరియు దేశం నుంచి ఉన్నటువంటి మరి జేపీ నడ్డ గారు కూడా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని అమిత్ షా గారు మరి అందరూ కూడా వీక్షించి ఖచ్చితంగా భాజపా మరి ఇక్కడ అధికారంలో తీసుకురావడానికి మన దేశ నాయకత్వం మరి రాష్ట్ర నాయకత్వం తీవ్రంగా కృషి చేస్తున్నది. తప్పకుండా రాబోయే ఎన్నికల కేసీఆర్కు ఇది గొడ్డలి పెట్టు లాంటిదని ప్రభుత్వానికి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. ఈ యొక్క బీజేపీ పార్టీ ఖచ్చితంగా రానున్నటువంటి ఏ ఎన్నికలైనా కూడా ఎదుర్కోవడానికి టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయమైనటువంటి పార్టీ బీజేపీ అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. బీజేపీ పార్టీ ప్రత్యామ్నాయం తప్ప వేరేటి మరొకటి లేదని ప్రజలు కూడా మరి ఎంతో నమ్మకంతో మరి కేసీఆర్ ప్రభుత్వానికి ఇవాళ బీజేపీ పార్టీ సరైనది, మరి ఏదైనా చేయాలంటే బీజేపీతో సాధ్యమవుతుందని ఇలా హైదరాబాద్ ప్రజలందరూ కూడా నమ్మడం జరిగింది. అందువల్లనే ఇవాళ బీజేపీ పార్టీ ఇన్ని సీట్లు గెలుచుకోవడం జరిగింది. కాబట్టి బీజేపీ ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో విజయకేతనం ఎగరవేస్తుందని ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తూ బండి సంజయ్ గారి యొక్క నాయకత్వంలో తప్పకుండా రాష్ట్రంలో విజయకేతనం ఎగరవేరుతుందని మరొకసారి మరి యొక్క అందరు కూడా కార్యకర్తలు అందరూ కూడా ఇంకా ఉత్సాహంతో పనిచేసి రాబోయేటువంటి ఎలక్షన్లలో ఖచ్చితంగా రాబోయేటువంటి అనేక కార్యక్రమాల్లో పాల్గొని మరి మన యొక్క రాష్ట్రాన్ని మరి ఖచ్చితంగా మనం గెలిపించుకునే దిశగా కార్యకర్తలు అందరూ కూడా మంచిగా ఉత్సాహంతో పాల్గొని చేయాలని చెప్పి ఈ జైపూర్ మండల శాఖ తరఫున మేము కూడా మా యొక్క కార్యకర్తలందరూ కూడా మనం తెలియజేయడం జరుగుతుంది.